ఈ రోజే శ్రావణ మంగళవారం ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి ఐశ్వర్యవంతులు అవుతారు మరి లక్ష్మీదేవి మహిమను తెలిపే ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉండేవారు వారు ఎంతో ధనవంతులు వారి ధనానికి కారణం ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంటి ఇల్లాలు ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధించేది భర్తను గౌరవంగా చూసేది ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారికి ఒక కొడుకు ఉన్నాడు వారి కొడుక్కి పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు ఇక పక్క గ్రామంలో ఉన్న అమ్మాయితో సంబంధం కుదిర్చి కొడుక్కి పెళ్లి చేశారు ఆ దంపతులిద్దరూ పెత్తనం కోడలికి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు ఆ కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని గజలక్ష్మికి అత్తగారు ఇలా చెప్పసాగింది చూడమ్మ గజలక్ష్మి మన ఇంటి ఇలవేల్పు లక్ష్మీదేవి నువ్వు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడం మర్చిపోవద్దు అదేవిధంగా పెద్దలతో ఎలా మసులుకోవాలో చక్కగా వివరించింది అత్తగారు ఇక ఇంటి పెత్తనం కోడలికి అప్పగించి పక్కనే ఒక పాకలో వృద్ధ దంపతులు ఇద్దరూ విశ్రాంతి తీసుకోసాగారు గజలక్ష్మి అనే కోడలు మహాగయ్యాలిదని అత్తామామలకు తెలియదు అత్త అలా మంచి చెడ్డలు చెప్పడం ఇష్టం లేక మనసులో అత్తను తిట్టుకుంది ఇక అత్తమామలు అలా ఊరికే తిని కూర్చడం ఏంటని వారికి పనులు చెప్పడం మొదలుపెట్టింది వారు ఆ పనులు చేయలేక జరిగింది కొడుక్కి వివరించారు కొడుకు కూడా ఏం చేయలేక ఊరుకున్నాడు ఇదే సాకుగా చూపించి కోడలు అత్తమామలను ఇంటి నుండి తరిమివేసింది ఆ రోజు నుండి ఇంట్లో చెత్త ఊడవడం ఇంటి బయట ముగ్గులు వేయడం లక్ష్మీదేవిని పూజించడం మానేసింది ఇక అశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండలేక బయటికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి బయటికి వెళ్ళగానే దరిద్రపు దేవత ఇంట్లోకి ప్రవేశించింది ఇల్లంతా చెత్తతో మరియు ముగ్గు వేయకపోవడంతో ఇక దరిద్రపు దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది ఆ రోజు నుండి ఇంట్లో ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది చివరకు తినడానికి తిండి కూడా లేక అప్పుల పాలయ్యారు ఇక ఇల్లు అమ్మి అప్పులు తీర్చారు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలేకపోవడంతో గజలక్ష్మి ఆమె భర్త ఊరు విడిచి వెళ్ళిపోయారు ఇక పొరుగురులో ఒక ధనుకుడి ఇంటిలో పనిచేసుకొని బ్రతకాలని వెళ్ళారు వారు ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇంటి ముందు ముగ్గుతూ ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి పూజాగృహం కూడా ఉంది ఇక గజలక్ష్మి దంపతులు ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని కేక వేశారు ఇంట్లోని వారు బయటికి వచ్చారు వారెవరో కాదు ఇంట్లో నుండి తరిమివేసిన గజలక్ష్మి వాళ్ళ అత్త మామ వారిని చూసి కొడుకు కోడలు తలదించుకున్నారు కొడుకు కోడలి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరు కార్చారు ఇక గజలక్ష్మి అత్తామామలకు చేసిన ద్రోహానికి క్షమించమని వేడుకుంది ఇక కోడలు మీరు ధనవంతులు ఎలా అయ్యారు అని అడగగా అప్పుడు అత్త ఇలా చెప్పింది చూడమ్మా నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచావు అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండలేకపోయింది భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చింది మేము ఎక్కడ ఉంటే అక్కడ అపారమైన సంపదను ఇచ్చింది ఇదే లక్ష్మీదేవి మహిమ మీరు ఇల్లు అమ్మిన సంగతిని తెలుసుకుని దానిని మేము మళ్ళీ కొన్నాము అని చెప్పింది అత్తగారు దానితో కోడలికి తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది లక్ష్మీదేవి పూజ అంటే ఏంటో చక్కగా తెలుసుకుంది ఆ రోజు నుండి అత్తామామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులతో అలంకరించేది అందుకు అత్తామామలు ఎంతో సంతోషించారు ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి